నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ చప్పట్లు కొట్టమని వాళ్ళు ముందే చెప్పాను. అలి కదా నాతో అలవాటు పడిపోయిన తమ్ముడు, సో వాడు కొట్టి తీరాలి తప్పదు. ఏది ఏమైనా 40 సంవత్సరాలుగా మీరు చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 40 సంవత్సరాలు పనిచేసిన వాడు కూడా ఇంకా ఈ విధంగా హీరోగా మీ ముందు నిలబడటం అనేది ఆశ్చర్యమైన విషయం. అయితే అందులో నాకు సినిమాలో పరిచయం అయ్యి సినిమాలో దగ్గరికి అయ్యి సినిమాలో మనసుకు దగ్గరైన చాలా తక్కువ మందిలో నిధి ప్రసాద్ ఒకడు. మేము ఇది 4వ సినిమా, నేను ఇంతకుముందు హ్యాట్రిక్ అంటే అందరూ దొంగలే దొరికితే, తర్వాత భాగ్యలక్ష్మి బప్పట్రా, ఓ 3 కదా ఇది, ఇది ఇది హ్యాట్రిక్. ఈ సినిమా గమ్మత్తుగా చాలా కాలం నుంచి ఇందాక తమ్ముడు ఆలీ చెప్పినట్టుగా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మనిషి జీవితంలోనే అనేక రకాల మార్పులు జరుగుతాయి. అలాంటి మార్పుల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అనేక మార్పులకి అడాప్ట్ అంటే మార్పుకి తగినట్టుగా మేము కూడా మారుతూ వస్తేనే ఇంకా మేము పనిచేయడం జరుగుతుంది. మీ కళ్ళ ముందు మీరు ఈ మధ్యకాలంలో అంతకుముందు ఏం సినిమాలు చేశానో, ఆ తర్వాత ఆ 4 దగ్గర నుంచి ఏం సినిమాలు చేశానో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద చేంజ్ ఓవర్ జులై తర్వాత శ్రీమంతుడు తర్వాత నానక ప్రేమతో తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇలాగా డిఫరెంట్గా చేస్తూ వెళుతున్న టైంలో మళ్ళీ చెప్పాను కదా కొంత అటాచ్మెంట్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని అటాచ్మెంట్స్ పోవు, అలా కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ 12 దగ్గర నుంచి ముళ్ళు బయలుదేరి మళ్ళీ 12కి వచ్చినట్టుగా మళ్ళీ నిధి ప్రసాద్, మళ్ళీ మేము, మళ్ళీ చాలా కాలం తర్వాత నాతో పాటు ఆలీ బ్రహ్మానందం గారు, ఎల్బి శ్రీరామ్, ఇలా మళ్ళీ నా బ్యాచ్ అని చెప్పుకునే వాళ్ళందరితో మళ్ళీ కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఇది కేవలం నిధి ప్రసాద్ గారి వల్ల జరిగింది. నిధి ప్రసాద్ ఇవాళ మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా అయితే పెద్ద పెద్ద స్టార్ సినిమాలో ఒక 20 మంది 25 మంది ఆర్టిస్టులు ఎక్కడ చూసినా ఫ్రేమ్ చూస్తే మీకు ఎక్కడ చూసినా 20 మంది 25 మంది ఆర్టిస్టులు ఉంటారు. కానీ నిధి ప్రసాద్ సినిమాలో ఎక్కడ చూసినా ఆర్టిస్టులే ఉంటారు. చుట్టూ 10 మంది లేకపోతే భోజనం కూడా చేయడు పాపం. ప్లాన్ చేసి ఇది ఒక స్టార్ స్టడెడ్ ఫిల్మ్ లాగా, అంటే కమర్షియల్ సినిమా ఇది తెలిసిపోతుంది, చూస్తేనే తెలిసిపోతుంది. ఊపే కుహ అని ఎందుకు పెడతారు? ఊపే కుహ ఏంటండి అన్నాడు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి, ఇది మనం ఊళ్ళో అందరూ చెప్పుకునేది. కానీ ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అని చెప్తే మామూలుగా ఉంటుంది, ఊపే కుహ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇతను ఇప్పుడు సినిమా డిఫరెంట్గా ఉండడం అనేది ఇతనికి అలవాటు. అలవాటు ప్రకారం ఈ సినిమా కమర్షియల్, ప్యూర్లీ కమర్షియల్, గోలగోలగా షూటింగే గోలగా ఉంటుంది అనేది మాకు ఇటు సైడ్ నుంచి అటు ఫ్రేమ్ చూస్తే తెలిసిపోతుంది మీకు. అసలు ఇంతమంది మధ్యలో ఎలాగంటే అసలు మామూలుగా ఎవరు మాట్లాడేది ఎవరికీ వినపడదు. అలాంటిది వీళ్ళందరితో పాపం ఇతను. ఇప్పుడు మీరు చూస్తున్నంత మందికి 3 మంది ఇంకా ఉన్నారండి సినిమా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ కాదు ఈ సినిమాలో. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, ఇంతమంది మళ్ళీ ఆలీకి సిస్టర్స్ ఉన్నారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇంతమంది ఉన్నారు, ఇట్ ఈస్ సరిపోదు కదా. ఎల్బి స్టేడియంలో నెక్స్ట్ ప్రెస్ మీట్ ఓన్లీ ఇన్ ఎల్బి స్టేడియం. ఎందుకనంటే స్టేడియం లెవెల్లో మాకు ఇప్పుడు మీరు చూస్తే కెమెరా వెనకాల కన్నా కెమెరా ముందే ఎక్కువ మంది ఉన్నాం మేము. బట్ ఈ సినిమాలో అంతమంది ఉన్నాము, అన్ని క్యారెక్టర్స్తో అంత గమ్మత్తుగా చాలా, అది ఐ థింక్ బహుశా ఓన్లీ నిధి ప్రసాద్ వల్ల వీలవుతుందేమో నాకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇది చాలా కాలం తర్వాత అల్లరల్లరగా థియేటర్లో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను 4 రోజుల నుంచి పనిచేస్తున్నాను, ఇంకా కూడా ఫినిషింగ్కి వచ్చాం, ఇంకొక 10-15 రోజులు చేస్తే సినిమా అయిపోతుంది. బ్రహ్మాండమైన కమర్షియల్ సినిమా మళ్ళీ తీస్తున్నందుకు, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు నిధి ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను తనకైతే గుర్తున్నారు కానీ నాకైతే పేర్లు గుర్తులేవు,
మీరు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది ఎంతమంది హీరోయిన్లు ఉన్నారని. సో అందరితో చాలా చక్కగా, చాలా అద్భుతంగా, చాలా కాలం తర్వాత బ్రహ్మాండంగా పనిచేసిన సినిమా. మరి ముఖ్యంగా సాక్షి which have something to perform. So again, Prasad sir, thank you for you know, choosing me for this very strong and compassionate character that I have. And this time you'll see me in a very traditional role which nobody has seen. So thank you again for you know, presenting me in a some different way. Then RP sir, I think I'm very lucky to work with such an experienced actor. I get so many tips and you know, how to do scenes and I mean, you know, there's so much that I have to learn, and I'm thankful to him that, you know, he tells me almost every scene how to do it. And so I mean, so hopefully my performance will be better. And Vikram sir, so even though, you know, he's out of the industry, it does not seem like, because he's so cool, so comfortable, and it just feels like he's doing all the films like all his life. So I really like that. And then all my co-artists, you know, all the girls and the guys, it was lovely to work with you, and we have so much fun on the sets. The screenplay of the movie is very good. I'm just waiting and very excited for the movie to release and all of you to see it. You మధ్యలో ఏదో అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే మా బావ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే అక్కడ ట్రంప్ ఏమని అనుకుంటాడు అనుకొని విక్రము తన్ని మళ్ళీ డైరెక్ట్గా నుంచోబెట్టడం. ఎందుకంటే ఒక టెక్నీషియన్ని ఆదుకోవాలంటే మూవీ ఇండస్ట్రీలో అది ఇండస్ట్రీ వాళ్ళకే చెల్లుతుంది. మిగతా అన్ని ఇండస్ట్రీలో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అన్న రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బిజీ నటుడు, అలాగే ఎంతోమంది ఇక్కడ హీరోయిన్స్ అలాగే హీరోస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు సహకరిస్తున్నారంటే ఒక టెక్నీషియన్ బాగుపడితే మళ్ళీ అతను సినిమాలు తీస్తాడు, ఇండస్ట్రీ బాగుంటుందని ఆ ఉద్దేశం తప్ప. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే విక్రమ్ కాకుండా, విక్రమ్ నిర్మాతగా ఇదే నితి ప్రసాద్ డైరెక్టర్ కాకుండా ఉండుంటే ఇంతమంది ఆర్టిస్టులు మీకు దొరికేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు, సినిమా అయ్యేది కూడా కాదు. ఇది నిజమే, వాస్తవం. ఎందుకంటే మేము షూటింగ్ చేసేది డబ్బుల కోసమే, అలాగే మీరు సినిమా తీసేది డబ్బుల కోసమే. సో అట్టాగని చెప్పి మేము ఎందుకు నితి ప్రసాద్ గారిని చూస్ చేస్తున్నాం అంటే మంచి వ్యక్తి, అండ్ ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది. ఇందాక ఒక మాట చెప్పారు, ఎవరు కూడా డబ్బులు, నిజం అది, వాస్తవం. ఎందుకంటే ఆయన బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇదే బ్యానర్లో భాగ్యలక్ష్మిలో సినిమా తీసారనుకోండి, ఇంకా మేము అడగక్కల్లా, ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఇందాక చెప్పినట్టు ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ టైము ఆడియో ఫంక్షన్లో అన్నయ్య చెప్పినట్టు అదే ఎల్బి స్టేడియం కానీ లేకపోతే ఉప్పల్ స్టేడియం కానీ అక్కడ పెడతాం. మీరు బ్యాగులు వేసుకుని వచ్చేస్తే నేను చెప్పాల్సింది చెప్పేస్తాం. ఆల్ ది బెస్ట్ నితి ప్రసాద్ అండ్ విక్రమ్, థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలు చూస్తూ పెరుగుతూ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతో కొంత కామెడీ టైమింగ్ మాకు వచ్చింది అనుకుంటున్నాం. అంత పెద్ద వ్యక్తితో స్క్రీన్ని షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను ఫస్ట్ భయపడ్డాను ఇంతమందిలో ఒక్క డైలాగ్ అన్నా నాకు ఇస్తారా లేదా అని, కానీ మా ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి మా అందరికీ కూడా డైలాగులు ఉన్నాయి, అది ఫస్ట్ ఆనందంగా ఉంది. ఇంతమందితో సినిమా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎలా అయితే ఉంటాయి, ఆ ఒక్కడ అడక్కు జంబుల గడి పంప మిగతా ఆ ఒక్కడి అడక్కు ఏప్రిల్ ఒకటి విడుదల లేడీస్ ట్రైలర్ ఎలా ఉంటాయో అంత కామెడీగా చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఒక ఆడియన్కి 20 రూపాయలు టికెట్ కొనుక్కొని నాకే చూడాలనిపిస్తుంది. మా బ్రదర్స్ అందరికీ ఇలాంటి బ్రదర్ దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, మీరందరూ దాన్ని పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. నిధి ప్రసాద్ గారి డైరెక్షన్లో చేయటం ఫస్ట్ టైము, అంతకుముందు ఆయన సినిమా కాంబినేషన్లు అన్నీ చూశాను. అన్నిటికంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చేయటం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన సినిమాలు అంటే షూటింగ్లు కూడా చాలా చూశాను. ఆ లేడీస్ టైలర్ అంతా మా ఊర్లో రాజోలోనే చేశారు. తర్వాత అలీబాబా రాజన్ దొంగల షూటింగ్ కూడా వచ్చాను వైజాగ్లో జరుగుతున్నప్పుడు. ఆయనతో చేయటం అంటే మా అందరికీ బ్రదర్స్ కింద మా అందరికీ చేయటం మా అందరికీ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ విక్రమ్ గారికి ఫిలిం మంచి ఫిలిం అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ దిస్ ఫిలిం ఆల్ ది బెస్ట్. చాలా హ్యాపీగా ఉంది. నా కెరియర్లో సెకండ్ మూవీ రాంప్రసాద్ గారు వచ్చేసాను అప్పులపరం, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు నిధి ప్రసాద్ గారికి, మన విక్రమ్
డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ